తెలంగాణ సర్కార్ ఆదేశాల ప్రకారం 6 7 8 తరగతులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఎంఈఓలు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సంబంధిత డిఈఓలు సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహిస్తామంటున్న డిఈఓ భిక్షపతితో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల మేరకు 6 7 8 తరగతులకు సంబంధించి ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నల్గొండ జిల్లాకు సంబంధించి డిఓ భిక్షపతి గారు మనతో ఉన్నారు, చెప్పండి. ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి 6 7 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ఉండే అవకాశం ఉంది? తప్పకుండా. అందరికీ నమస్కారము. నిన్న గౌరవ సిఎస్ గారు, మా డైరెక్టర్, సెక్రటరీ మేడం, విద్యాశాఖ మంత్రి, తర్వాత ప్రభుత్వం ఆదేశించిన ప్రకారము నల్గొండ జిల్లాలో 6th, 7th, 8th ప్రారంభించుటకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కూడా 6th, 7th, 8th స్టార్ట్ చేసుకోవడం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, మరి కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము క్లాస్ రూమ్స్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్లో డిస్టెన్స్ను పాటిస్తూ క్లాస్ రూమ్లు నిర్వహించమని ఆల్రెడీ రాత్రి జూమ్ ద్వారా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నుంచి మనకు 24th ఫిబ్రవరి నుంచి పాఠశాలలు 6th, 7th, 8th పిల్లలకు ప్రారంభం జరిగింది. కాబట్టి మొదటి రోజే అంతగా మనకు జిల్లాలో 67,475 మంది హాల్ మేనేజ్మెంట్లో ఉండడం జరిగింది. మొదటి రోజు వాళ్ళు ఎంత వస్తుందని బట్టి దాన్ని బట్టి పాఠశాల స్థాయిలో ప్రిన్సిపల్స్ కానీ, తర్వాత హెడ్ మాస్టర్స్ కానీ, ఎస్ఓలు కానీ, తర్వాత సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. కోవిడ్ నిబంధన అంతకుముందు 9th, 10th స్టార్ట్ చేసేటప్పుడు ఏవైతే నిబంధనలు పాటించడం జరిగిందో అవే సేమ్ పాటించుకుంటూ, తర్వాత శానిటైజర్ చేయడము, తర్వాత మెడికల్ ప్లాన్ చేసుకోవడము, లాజిస్టిక్ ప్లాన్ చేసుకోవడము, ఎక్కడైనా హాస్టల్ ఉంటే హాస్టల్ ప్లాన్ చేసుకొని వాళ్ళు పిల్లలకు ఇబ్బంది కలగకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా అదే విధమైనటువంటి ఆదేశంతో మాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సమాచారం ఇచ్చి దానికి అనుగుణంగా పాఠశాల స్థాయిలో నిబంధనలు పాటించుకుంటూ క్లాసులు నిర్వహించమని కూడా చెప్పడం జరిగింది. సార్, కోవిడ్ నిబంధనలు అంటే ఇప్పుడు శానిటైజేషన్కి సంబంధించి కానీ వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్, ఈ యూరినల్స్ కానీ వీటికి రెగ్యులర్గా శానిటైజ్ చేయాలా, ఆ సిస్టమ్ ఉందా? కొన్ని స్కూల్స్లో మేము 9th, 10th అప్పుడు చూసాము, గవర్నమెంట్ స్కూల్లో, టౌన్లో కూడా అవి వాళ్ళకి ల్యాబ్స్ కనిపించింది అక్కడ. అట్లాంటిది మేము గౌరవ కలెక్టర్ గారు డిఎల్సీఎం మీటింగ్లో డిపిఓ గారు గ్రామ పంచాయతీ ద్వారా పరిశుద్ధ కార్మికుల చేత పాఠశాల శుభ్రత చేయాలి, శానిటేషన్ చేయాలి, అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో మున్సిపల్ సిబ్బందితోటి క్లీన్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సార్, ఫైనల్గా ఈ ఇప్పుడు 6th to 10th క్లాసెస్ ఇప్పుడు డైరెక్ట్ బోధన జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫీజు టార్చర్ చేస్తున్నారు పేరెంట్స్గా, దాన్ని వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం? ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను ఫీజుల రూపేణా విద్యార్థులను ఇళ్లకు పంపించడం కానీ, తర్వాత బయట నిలబెట్టడం కానీ, తర్వాత క్లాస్ రూమ్ రానియకుండా ఆపడం కానీ చేయకూడదు. చేస్తే మాత్రం చర్యలు ఉంటవి. ఏదైతే 46 GO ఇచ్చిందో ఆ 46 GOలో ఉన్నటువంటి ప్రకారము ట్యూషన్ ఫీజు మాత్రమే కలెక్ట్ చేయాలి. అది కూడా పేరెంట్స్ ద్వారా మాత్రమే. పిల్లలను ఇంటి వద్ద పంపించి బయట కూర్చోబెట్టి ఇలాంటి చేయడం వల్ల పిల్లలు అవమానానికి పాలు గురవుతారు. కాబట్టి ఏదైనా సందర్భంలో జరిగినా కూడా ఆ పాఠశాల మీద, యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఇంతకుముందు 9, 10 తరగతులు, ఇప్పుడు 6 నుంచి 8 తరగతులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాం. అదేవిధంగా మండల స్థాయి అధికారులు, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపాల్కు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో అక్కడ సంబంధిత సిబ్బందితో శానిటేషన్ చేపిస్తాం. విద్యార్థులకు ఎలాంటి అవంతరాలు రాకుండా అదేవిధంగా శానిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని డిఓ భిక్షపతి చెప్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్.